ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ. సమస్యలు అంటే ఇంకా ఏదన్నా కాంట్రవర్సీలు వచ్చినా ఏ సమస్య వచ్చినా దాన్ని కూడా నవ్వుతూనే కొట్టేస్తాం. మధ్యలో చాలా సమస్యలు ఎదుర్కొని మళ్ళీ మనిషి అన్నవాడికి సమస్యలు ఉంటాయండి, అది కామన్ అది. బట్ పృథ్వీరాజ్ అన్నవాడికి ఎక్కువ పెడతారు జనాలు. ఇది ఒక టైపు. ఈ పృథ్వీరాజ్ పేరు కింద మా ఫ్రెండ్ పెట్టాడు, ఈడు ఏది మాట్లాడినా వైరల్ అని బోర్డు, అలా నేమ్ బోర్డు చేసి నాకు బర్త్డే రోజున ఇచ్చాడు. అది పృథ్వీరాజ్ యాక్టర్, ఈడు ఏది మాట్లాడినా వైరల్, ఏదో కామెడీగా అనుకున్నాం కానీ అది నిజమేనండి. అది మేము మామూలుగా మాట్లాడిన వైరల్. అది 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అంటే ఇండస్ట్రీలో ఒక సంచలనం. మీరు చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చేది గారు, చాలా చిన్న స్టేజ్ నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సినిమాలు చేశారు మీరు. అవును. కానీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనేటువంటి ఆ డైలాగ్ మిమ్మల్ని తెలుగు చలనచిత్ర రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేజీని రాసింది, ఎలా ఫీల్ అవుతారు? అంతవరకు మామూలు జనరల్ కంపార్ట్మెంట్. జనరల్ కంపార్ట్మెంట్ రామారావు గారిని చూసాం, యాక్ట్ చేయలేదు కానీ ఆయన చూసాం, మాట్లాడాం. అంటే ఆ టైం నుంచి ఉన్నారు? ఆ టైం నుంచి. ఇది జనరల్ కంపార్ట్మెంట్, ఓ ఎక్కేయటం, దాంట్లో ఒక డైలాగ్ వస్తే చాలు, పలానా ఆయన పక్కన యాక్ట్ చేస్తే చాలు, ఆయన దూరంగా చూస్తే చాలు, ఇలా ఉండే ఫస్ట్. గొప్పగా చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు కదండి. ఆయనతో ఫోటో దిగితే చాలు, అది చాలా. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఏమంటే సెల్ఫీ అని అంటున్నాం. అప్పుడు ఏంటంటే సెల్ ఫోటోగ్రాఫర్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని బతిమలాడి రేపు ఈరోజు కదా రేపు మళ్ళీ వెయిట్ ప్రింట్లు తెచ్చుకోవాలి, చూసుకోవాలి, అబ్బాయి ఇవి అచీవ్డ్ అనుకునేవాళ్ళు. ఇప్పటికీ 10 మందికి మళ్ళీ జాగ్రత్తగా చూపించాలి. ఇప్పటికీ నేను అనుకున్నట్ట నటరత్న నందమూరి తారక రామారావు గారు, ఆయనతో ఫోటో, ఇట్ ఈస్ ఏ ఆస్కార్ అవార్డ్ ఫర్ మీ. ఓకే. అద్భుతమైన ఫోటో పెద్ద చేంజ్ పెట్టాను నేను. సో సినిమా అనేది కృష్ణవంశీ క్రెడిట్. అది 30 ఇయర్స్ ఇండస్ట్రీ పేరు. మరే నువ్వు ఈ డైలాగ్ చెప్పాను. అలాగా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. నీకు చూడండి, రైల్లో సరే సార్ నేను నెల్లూరు వరకు వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది కదా కొడుకోవాలి అని అంటే సరే స్త్రీలో కూర్చో అంటారు చూసారా. అవును. అలాగా నాకు పలానా చోట కూర్చో పలానా ఇది అని ఒక కన్ఫర్మేషన్ కార్డు ఇచ్చారు. దాని తర్వాత శ్రీ ఆంజనేయం బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇండస్ట్రీలో బస్సులో 3 మంది ట్రావెల్ అవుతుంటారు, దాంట్లో మధ్యలో ఒక బెర్త్ ఇచ్చారు నాకు, క్యారెక్టర్ ఆర్టిస్టుల బెర్త్. దాంట్లో కామెడీ చేసుకుంటూ దాంట్లో ఉన్నాను. అలాగే తర్వాత నాకు శ్రీను వైట్ల గారు కానీ మా సినిమా తమ్ముడు ఈయన మన టెక్కలి అబ్బాయి శ్రీధర్ సిపాన, ఓకే, తను వచ్చాక గ్రాఫ్ వేరే రకంగా మార్చాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో ఈవి సత్యనారాయణ గారు చెయ్యి, కృష్ణవంశీ గారు చెయ్యి, మా శ్రీధర సిప్పాని గారు చెయ్యి, శ్రీను వేట్ల గారు చెయ్యి, వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు నిర్మాత ఆదరించారు, అన్నం పెట్టారు. ఈరోజు మీ ముందు కూర్చున్నానంటే అదే కారణం, మా గాడ్ ఫాదర్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు సెలవు వల్ల. బాగా పీక్ స్టేజ్లో ఉన్నారు సినిమాల్లో, సడన్గా సినిమాలు వదిలేసి రాజకీయాల వైపు పోవాలని ఎందుకు అనిపించింది? గోలండి ఇది, మరి తెలుగులో అనొచ్చో లేదో చాలామందికి మాసుకు కూడా అర్థం అవ్వాలి కదా. రాజకీయాలంటే గుల, పిచ్చి, ప్రేమ, ఆరాధన. సరే సాధించింది ఏం లేదు, ఏది ఏ రాజకీయాలకు లేని తర్వాత ఏం బొంగు ఏమీ లేదు, ఊరికిన అరుపులు కేకలు, కాంట్రవర్సీలు అంతే. కాంట్రవర్సీలు అప్పటి వరకు అందరవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కొందరవాడిగా అయ్యింది రాజకీయాల్లోకి వెళ్ళాక. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నా, ఒక 4-5 పార్టీలు నా మీద వ్యతిరేకతతో ఉంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. కామెంట్లు ఉంటారు, ఆ కామెంట్లు చదివి ఓపిక తెచ్చుకుని చదివి వాటిని ఆస్వాదించే స్టేజ్కి వస్తేనే యూ షుడ్ గో టు పాలిటిక్స్. పృథ్వి గారు, ఇక్కడ అందరికి ఒక క్లారిటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసిందా లేకపోతే మీరే పార్టీకి రాజీనామా చేశారు? నేనే రాజీనామా చేసి. వాళ్ళేమీ ఫోర్స్ చేయలేదు? అబ్బే వాళ్ళెవరండి ఫోర్స్ చేయడానికి, చేయాల్సిన ప్రాపగాండ చేశారన్న. నాతో నాలో నీతి నజాయితీ ఉంది. బార్న్ ఫ్రమ్ కాపు కమ్యూనిటీ. ఓకే. మాకు ఒక జేబులో 100 రూపాయలు లేకపోయినా నీతి నజాయితీ అనేది ఒకటి ఏడుస్తుంది మా కాపుల్లో. ఏంటంటే మా దగ్గర డబ్బులు లేకపోయినా ఎవడైనా 10 మందికైనా మేము అప్పు చేసినా అన్నం పెడతాం. కానీ మాకు ఎప్పుడు కుల ప్రసక్తి లేదండి. కుల ప్రసక్తి ఉంటే 26% ఉన్న కాపులు ఈ పాటికి బ్రహ్మాండంగా హోమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అందరూ అయ్యేవారు. మేము ఎప్పుడు కులాన్ని చేయలేము. మాకు అందరూ చౌదరీసు, రెడ్డీసు, ముస్లిమ్స్ అందరూ సర్వం ఏమంటారు దాన్ని, సమానత్వం. మేము సామాజిక న్యాయం కాపుల్లోనే ఉంది, అది ఎవరిలో లేదు, అది మా దాంట్లోనే ఉంది అది. బట్ మమ్మల్ని ఒక ముద్ర ఇచ్చారు, ఇడు కాపు. ఏ మీరు రెడ్డి, మీరు చౌదరి అన్నప్పుడు ఎక్కడైనా సరే అండి కాపు అనే కూడా ఎలా ఉంటాడంటే నేను ఒక మాటలో చెప్తా. సపోజ్ కాపు మా అంబటి రాయుడు ఎవరో ఉన్నాడు క్రికెటరు, ఒక 100 కొట్టేసాడు అనుకోండి,
గదిలోకి వెళ్ళిపోయి కూర్చుని నలుగురం కూర్చుని అరే మనోడు కొట్టాడరా అంటాం, అంతే బయటికి ఎక్కడ చెప్పు. ఓకే, అలా ఉండాలి. ఏదైనా ఉంటే కులం కూడిపెట్టదు సార్. సరే, కాపులు పృథ్వీరాజు కాపులు ఏ ఎవడిచ్చాడు వేషం? అందరు ఇచ్చారు, అందరూ ఇవ్వాలి. అవును, అందరూ లేకపోతే ఇప్పుడు ఒక సామాజిక వర్గం రెడ్డి, నేను రెడ్డి, నేను ఇది, మేము ఇది, మేము నీతి నిజాయితీ. ఏ పవన్ కళ్యాణ్ నీతి లేదా? ఎంతసేపు వ్యక్తిగత జీవితాలను ఆడుకోవటం, ప్రశ్నించడం తప్ప వేరే పని పాట లేదా? ఎవడెవడో బోగులతో అంతా మాట్లాడిస్తారు. అవును, నిన్నే అనేది ఏంటంటే ఏ మీరేనా, మీకు రెడ్లే వేశారు ఓట్లు, ఇంకెవడో వేయలేదా? ప్రపంచం మొత్తం వేస్తే అన్ని కులాలు అందరూ ఆశీర్వదించబట్టే ఎవరిదైనా గవర్నమెంట్ వస్తుంది. ఒకే కమ్యూనిటీ ఒక నాయకుడు గెలవాలంటే ఖచ్చితంగా అన్ని సామాజిక ఒక సినిమా ఉందండి, ఒక గబ్బర్ సింగ్, ఒక భీమలా నాయక్, అందరూ చూస్తాను కదా హిట్. అంతే కదా, కేవలం ఒకళ్ళ పర్టికులర్ కాపులే చూసారంటే అది తప్పు. అది పోవాలండి. అది పృథ్వీ గారు, ఇక్కడ నిన్న రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం మీ పుట్టినరోజు జరిగింది. మీ పుట్టినరోజు నాడు నాగబాబు గారిని కలిశారు. జనసేన పార్టీలోకి పృథ్వీరాజు అనేటువంటి క్వశ్చన్ మార్కులు అన్ని ప్రధాన మీడియాలు పెట్టేశాయి. అంటే జాయిన్ అయిపోయారా లేకపోతే నిశ్చితార్థం? నిశ్చితార్థం అయిపోయింది పుట్టినరోజు. నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయినా మూడు చూసుకొని పెళ్లి జరిగారు. అంతే, ఇప్పుడు సింపుల్గా అర్థం, నిశ్చితార్థం చేశాక తాంబూలాలు అవి పుచ్చేసుకుంటాం, అయిపోద్ది. అబ్బాయి అమ్మాయి ఎప్పుడు కలుస్తుంటారు. అధిష్టానం నుంచి మీకు పిలిపి వచ్చిందా, లేకపోతే మీరే అధిష్టానానికి వెళ్ళారా? ఏమండి, పెద్దవాళ్ళు వాళ్ళు పిలి